నమస్కారము. ఈరోజు మనం యడాగమ సంధి గురించి తెలుసుకుందాం. యడాగమ సంధి కింది పదాలను విడదీసి చూడండి. ఉదాహరణలు: మాయమ్మ, మా ప్లస్ అమ్మ కలిపితే మాయమ్మ. మీ ఇల్లు, మీ ప్లస్ ఇల్లు కలిపితే మీ ఇల్లు. హరి ఇతడు, హరి ప్లస్ ఇతడు కలిపితే హరి ఇతడు. పై సందర్భాలలో సంధి జరగలేదు, కానీ కొత్తగా ఈ వచ్చి చేరింది. అట్లా చేరడం వల్ల ఈ కింది మార్పు జరిగింది. మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ కలిపితే మాయమ్మ, మీ ప్లస్ ఈ కలిపితే మీ ఇల్లు. ఇక్కడ ఈ అనేది ఈగా మారింది. హరి ప్లస్ ఈ ప్లస్ ఇతడు కలిపితే హరి ఇతడు. ఇలా సంధి లేని చోట ఈ వచ్చి చేరడాన్నే యడాగమం అంటారు. మరి ఇప్పుడు మరి కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. అని ప్లస్ అడిగిన కలిపితే అని అడిగిన. మా ప్లస్ ఊరు కలిపితే మా ఊరు. సరి ప్లస్ అయినా కలిపితే సరైన. జరగని ప్లస్ అప్పుడు కలిపితే జరగనప్పుడు. చేసి ప్లస్ ఉంటే కలిపితే చేసి ఉంటే. ధన్యవాదములు.